దివ్యవాణి చూస్తున్న ప్రేక్షకులందరికీ యేసుప్రభు ఘనమైన నామంలో శుభాభివందనములు తెలియజేస్తున్నాము. మరి ప్రార్థన సమయం అనే కార్యక్రమానికి మరలా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మరి మీరు ఎన్నో ప్రార్థన విన్నపాలు మరి మాకు పంపిస్తున్నారు, మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈరోజు కూడా మనకి ఎన్నో ప్రార్థన విన్నపాలు మనకు వచ్చున్నాయి, వాటి కోసం ప్రార్థన చేద్దాము. దానికి ముందుగా మరి కొద్ది నిమిషాలు కొంచెం వాక్యం నుంచి మనం ధ్యానిద్దాము. మరి యాకోబు పత్రికలో కనుక చూసినట్లయితే మరి 17వ వచనం, నీతిమంతుని ప్రార్థన 16లో శక్తివంతమైనది అంటారు. అదేవిధంగా 17వ వచనంలో కనుక చూసినట్లయితే ఏలియా మన వంటి వాడే, మనలాంటి మానవుడే ఆయన, కానీ మనలాంటి వాడే వానలు కలగకుండున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థించెను. తత్ఫలితంగా 3.5 సంవత్సరాల పాటు లోకమున వానలు లేకుండెను. మరలా అతడు ప్రార్థించగా వానలు కురిసి భూమి అంతయు పంటలు పండెను. చూడండి, ఇక్కడ వాక్యంలో క్లియర్గా చెప్తున్నారు ఏలియా మనలాంటి వాడే, కానీ ఆయన చేసే ప్రార్థన ఎలా ఉందంటే ఆసక్తికరంగా ఉంది. శక్తివంతమైనది ఏలియా ప్రార్థన. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనలో మనకు విశ్వాసం ఉండాల. ఏలియా ప్రార్థన చేస్తా పదే పదే సేవకుని బయటికి పంపిస్తాడు. మరి వర్షం పట్టడానికి సూచన ఉందా, నువ్వు చూసిరా అని మళ్ళా పంపిస్తుంటాడు. అంటే తను చేసే ప్రార్థనలో తనకున్న విశ్వాసం అంత స్ట్రాంగ్గా ఉందన్నమాట. అంత అంటే విశ్వాసంలో అతను పటిష్టమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. మనం కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఇంకా మనం వాక్యంలో చూస్తాము, మరి యెహోషువ గ్రంథంలో కూడా చూస్తాము. అక్కడ కనుక చూసినట్లయితే 10వ అధ్యాయంలో యెహోషువ గ్రంథంలో 12వ వచనం నుంచి చూస్తాము. అక్కడ యెహోషువ ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇజ్రాయేల్ ప్రజలకి, అదేవిధంగా అమోరియల్కి యుద్ధం జరుగుతూ ఉంటుంది. జరుగుతూ ఉన్నప్పుడు యెహోషువ దేవుని సన్నిధిలో సంభాషిస్తాడు. అక్కడ వాక్యంలో 12వ వచనంలో చూస్తాం యెహోషువ దేవుడు ఇద్దరు సంభాషించారు. అంటే మనం ప్రార్థన అంటే అర్థం ఏంటి, దేవునితో సంభాషించడం, ప్రభువుతో మాట్లాడటం, ఆ దేవాతి దేవునితోటి మన అవసరాలు విన్నపాలు ప్రార్థనలు మనం ఏదైతే కోరుకుంటున్నామో, ఏదైతే విడుదల కావాలో అవన్నీ ఆ దేవాతి దేవుని సన్నిధిలో మనం అడుగుతూ ఉన్నాం, దేవునితో మాట్లాడుతూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ వాక్యంలో చూస్తే యావే అమోరియల్ని ఇజ్రాయెల్ చేతికి అప్పగించిన దినముననే యెహోషువ యావేతో సంభాషించను అని వాక్యంలో ఉంటుంది. అతడు ఇజ్రాయెల్ను వినుచుండగా ఇట్లా నేను ఇట్లా చెప్తా ఉంటాడు, ఇజ్రాయెల్ అంతా వింటూ ఉంటారు. యెహోషువ మోషే శిష్యుడు, ఆత్మపూర్ణుడు, ఆత్మశక్తి గలవాడు. అదేవిధంగా కానాను నుంచి ఐగుప్తు నుంచి మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈ 40 సంవత్సరాల ఎడారిలో ఇజ్రాయెల్ ప్రజలందరితో నడుస్తాడు, స్టార్టింగ్ నుంచి ఉంటాడనమాట. అంతేకాకుండా ఈ అద్భుత కార్యాలన్నీ ఎడారిలో చూసినవాడు, దేవుడు శక్తి ఏంటో యెహోషువ చూస్తాడు. అదేవిధంగా మోషేతోటి మోషే యొక్క శిష్యుడు యెహోషువ, ఎఫ్రాయిం గోత్రం వాడు, ఆత్మపూరితుడు. అలాంటి యెహోషువలో ప్రతి సమయంలో దేవుని సంప్రదించాకే ఏదైనా పని చేసేవాడు యెహోషువ. దేవుడిని సంప్రదించకుండా ఏ పని చేసేవాడు కాదు. అందుకోసమే ఈ యుద్ధానికి వెళ్లే ముందు కూడా, యుద్ధానికి వెళ్తున్నప్పుడు కూడా అమోరియల్తో యుద్ధం జరిగేటప్పుడు యెహోషువ దేవునితో సంప్రదిస్తూ ఉన్నాడు. మనం కూడా ప్రతి పని చేసే ముందు, పని చేసి అయిపోయిన తర్వాత కూడా మనం ప్రార్థన చేయాలి, దేవుని కృతజ్ఞతలు తెలియజేయాలి, ప్రార్థనలు అడగాల. ముందు తర్వాత కూడా దేవునితో మాట్లాడాలి, దేవునితో ఆయన స్వరాన్ని మనం వినాలి. చాలామంది ఏం చేస్తారంటే ఉదయం లేగగానే గబ గబ, కొంతమంది అయితే పనులు చేసుకోవడానికి వెళ్ళిపోతారు, కొంతమంది అయితే ఎంతసేపు నా ప్రభు ఇది కావాలి అది కావాలి ఇది ప్రభు అది ఇది అని అడుగుతూ ఉంటారు. అడగచ్చు, తప్పులేదు, కానీ ఆయన స్వరాన్ని కూడా మనం వినాలి, దేవుడు మన కోసం ఏం చెప్తున్నారో వినాలి. అదేవిధంగా యెహోషువ ప్రతి పని చేసేటప్పుడు దేవుని సంప్రదించేవాడు అనమాట. తర్వాత యెహోషువ అక్కడ ఇజ్రాయెల్ ప్రజలందరూ వినుచుండగా ఇలా చెప్తాడనమాట, సూర్యుడా నీవు గిబ్యోను పట్టణం మీద నిలువు. సూర్యుడికి ఆజ్ఞాపిస్తున్నాడు. సూర్యుడు సాయంకాలం అయ్యేసరికి ప్రొద్దుగూకిపోద్ది, సూర్యుడు ఉండడు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా, సాయంత్రం వరకే ఉంటాడు. చంద్రుడా నీవు అయ్యాలు లోయలో లోయ మీద ఆగుము అని చెప్తాడు. సూర్యుడిని చంద్రుడిని శాసిస్తున్నాడు అనమాట యెహోషువ. ఆ రీతిగా ఇజ్రాయేలు శత్రువుల మీద పగ తీర్చుకొని అంతవరకు కూడా సూర్యచంద్రులు కదలకుండా నిలిచిరి.
ఈ సంగతి నీతిమంతుల గ్రంథమున రాయబడి ఉన్నది. ఆ విధంగా సూర్యుడు మింట నడుమ ఆగిపోయి ఒక రోజు వరకు అస్తమించలేదు. దేవుడు నరుడు ఆజ్ఞకు బద్ధుడైన ఆ దినము వంటి దినము మరి ఒకటి లేదు, ఇక ఉండబోదు అంట. చూడండి, సూర్యుడిని చంద్రుని ఆగిపోమంటే ఆగిపోయారు. అంటే నువ్వు దేవునిలో ఉన్నప్పుడు, దేవునితో కలిసి ఆయన్ని అడిగి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నీ ద్వారా అలాంటి అద్భుత కార్యాలు చేస్తారు. నువ్వు సృష్టిని సహితం శాసించే అధికారం కూడా యెహోషువా తన చేతుల్లోకి తీసుకున్నాడు. అదేవిధంగా ఏలియా తన చేతుల్లోకి తీసుకున్నాడు. ప్రార్థనలో నువ్వు ఏదైతే అడుగుతావో ఆ అడుగుతున్నప్పుడు నువ్వు విశ్వాసాన్ని కలిగి ఉండాలి, నమ్మకాన్ని కలిగి ఉండాలి, నీ విశ్వాసం పటిష్టంగా ఉండాలి. ఈరోజు మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీతో పాటు మేము కూడా ప్రార్థన చేస్తాం. బహుశా కొంతమంది టీవీ ముందు కూర్చొని ఉండొచ్చేమో, ఈ మాటలు వింటూ ఉండొచ్చు. మీలో విశ్వాసం కలగాల. నా దేవతి దేవుడు, నాకు చేసే దేవుడు, ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, నా ప్రార్థన వింటున్న దేవుడు అని మీరు విశ్వసించాల. మీతో కలిసి మేము ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ దేవతి దేవుడు డెఫినెట్గా మన ప్రార్థన ఆలకిస్తాడు. మీరు అది విశ్వసించాలి. నా జీవితంలో ఈ కార్యం జరుగుతుంది. ఎలా అయితే ఏలియా విశ్వసించాడో, ఎలా అయితే యెహోషువా విశ్వసించి ఆజ్ఞాపించాడో, అదేవిధంగా నీ శరీరంలో ఉన్న అనారోగ్యం కావచ్చు, అప్పు సమస్య కావచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు, నీ నోటితో నువ్వు చెప్పాలి, ఇది నన్ను బాధించదు, ఆ దేవాది దేవుడు నాకు స్వస్థత ఇచ్చే దేవుడు. మీరు కనుక విశ్వసించినట్లయితే మీరందరూ మాతో ప్రార్థన లేఖ వివిస్తే మా దగ్గర ఉన్న ప్రార్థన విన్నపాలతో పాటు మీవి కూడా కలిపి మేము ప్రార్థన చేస్తాము. కుస్మా సిస్టర్ దగ్గర ఏమైతే ప్రార్థన విన్నపాలు ఉన్నాయో వాటిని అన్నింటిని చూసి వాటి కోసం మనం ప్రార్థన చేద్దాం. తేజస్వరూప్ మూగతనంతో బాధపడుతున్నాడంట, తనకి మాటలు వచ్చినట్లుగా ప్రార్థించమని కోరుతున్నారు. అలాగే స్మోకింగ్ నుంచి విడుదల కావాలని జోసెఫ్ కుమార్ ప్రార్థించమంటున్నారు. మద్యపాన్ నుంచి విడుదల కావాలని నైసిల్ ప్రార్థన కోరుతున్నారు. వెలాంగిని డేవిడ్ చెడు వ్యసనాల నుంచి విడుదల కోసం ప్రార్థించమని అంటున్నారు. లూసిమేరీ, అంతోన్ రెడ్డి, ప్రియాంక వీళ్ళు దుష్టశక్తుల బారి నుంచి విడుదల కోసం ప్రార్థించమని కోరుతున్నారు. వివాహం కోసం ప్రార్థించమని కోరుతున్న వాళ్ళు స్వాతి, నాన్సీ, ఏంజిల్, హారిక, అనిల్, మాధవి. వీరు వారికి దేవుడు మంచి సంబంధాన్ని వివాహంలో ఇవ్వాలని ప్రార్థించమని కోరుతున్నారు. వీరందరి కోసం మనం ఇప్పుడు ప్రార్థించుదాం. మమ్మ మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తున్నాము ప్రభా. మాలో జీవిస్తున్న పరిశుద్ధాత్మదేవ, మీకు స్తోత్రములు తండ్రి. మా కోసం రక్తం కార్చి సిలువలో మా కోసం అన్నీ సంపాదించి పెట్టిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మీ యొక్క ఘనమైన నామాన్ని మేము ఆరాధిస్తున్నాం ప్రవ్వా. అయా నువ్వు గ్రామం గ్రామముగా వెళ్ళి ప్రవ్వా అయా సువార్తను బోధించి అన్ని రకాల దుష్ట శక్తుల నుంచి విడుదలని ఇచ్చిన దేవుడవు ప్రవ్వా, నీకు స్తోత్రం. నీవు చేయి చాచిన ప్రవ్వా ఎంతోమందిని స్వస్థతను చేసిన వాడవు ప్రవ్వా, నీకు స్తోత్రం. అయా నీ దగ్గరికి వచ్చిన వారందరూ కూడా ప్రవ్వా అయా వాళ్ళు నూతన వ్యక్తిగా మారి తిరిగి ఇంటికి వెళ్ళి సాక్ష్యంగా ఉన్నవారు ప్రవ్వా, నీకు స్తోత్రం. మార్కు సువార్త 16 అధ్యాయంలో చెప్తున్నావు ప్రవ్వా అయా ఎవరైనా నిన్ను విశ్వసిస్తే అదే అద్భుత కార్యములు మా జీవితం ద్వారా నీవు చేస్తానన్నావు ప్రభా. మేము ప్రార్థన చేసినప్పుడు స్వస్థతలు జరుగుతాయని, నీ నామంలో మేము దుష్ట శక్తులను విడుదల చేస్తామని ప్రభా, దుష్ట శక్తులతో బాధపడుతున్న వారికి విడుదలను కలిగిస్తామని ప్రభా, అన్య భాషల్లో మాట్లాడతామని, హానికరమైనది మేము ఏది తినినా త్రాగినా మాకు ఏ అపాయము జరగదని వాగ్దానం ఇచ్చిన దేవుడో ప్రభా, నీకు స్తోత్రం. ప్రభా ఇదిగో ఈ సమయంలో తండ్రి మూగతనంతో బాధపడుతున్న తేజస్వరూపు నుంచి ఆ మూగతనాన్ని కలిగిస్తున్న దుష్టుని యేసు రక్తంలో బంధిస్తున్నాం తండ్రి. ఈ క్షణంలో ఆ బిడ్డ తిరిగి నార్మల్గా మాట్లాడునుగాక ప్రభా. యేసయ్య నామంలో ఆ బిడ్డకు సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. ఈ క్షణంలో ప్రభా ఆ బిడ్డకు నార్మల్గా మీరు మాట్లాడిస్తున్నందులకు మీకు స్తోత్రములు ప్రభా. అయ్యా జోసెఫ్ కుమార్కి నాయన ఆ స్మోకింగ్ నుంచి యేసు నామంలో విడుదల కలుగునుగాక ప్రభా. అయ్యా మేము నీ దేవాలయము ప్రభా. జోసెఫ్ కుమార్ నీ రక్తంతో వెలనిచ్చి కొనబడిన బిడ్డ తండ్రి ప్రవ్వా. నాయన ప్రవ్వా ఆ స్మోకింగ్కి ఆ బిడ్డ నుంచి ఈ క్షణంలో సంపూర్ణ విడుదలను ఇచ్చినందులకు నీకు స్తోత్రం తండ్రి. నైసుల్ని అబ్బా నీ చేతుల్లో అప్పగిస్తున్నాం. వెలాంగ్ని డేవిడ్ కూడా ప్రవ్వా చెడు వ్యసనాల నుంచి యేసు నామంలో వీరికి విడుదల కలుగునుగాక ప్రవ్వా. యేసు రక్తం వీరి నర నరాల్లో ప్రవహించునుగాక ప్రవ్వా. మద్యపాన బిడ్డ దగ్గరికి చేరకుండా ప్రవ్వా నీ దూతల ఆధీనంలో బిడ్డ ఉండునుగాక. వాక్యం వైపు ఈ బిడ్డ దృష్టి మరల్చమని ప్రార్థ ఇస్తున్నాం తండ్రి. నాయన దుష్ట శక్తితో బాధపడుతున్న లూసిమేరీ, అంతోని రెడ్డి, ప్రియాంక నుంచి కూడా ప్రభా
అయ్యా ఏ రకమైన దుష్టశక్తిని వీరు బాధిస్తుందో యేసు నామంలో వీరికి సంపూర్ణ విడుదల కలుగునుగాక. యేసు నామంలో నాయన వీరు నూతన వ్యక్తిగా మారుదురుగాక ప్రభా. కొలసీలకు రాసిన లేక 1:27 ప్రభా, అయ్యా యేసే మీ మధ్యలో నివసిస్తున్నారు, క్రీస్తు మీలో ఉన్నాడు అని ప్రభా గొప్ప రహస్యాన్ని మాకు తెలియజేసిన వాడో ప్రభా. నీవే మాలో జీవిస్తుండగా ప్రభా ఈ లోకానికి చెందినది ఏది కూడా మాలో ఉండడానికి వీలు లేదు ప్రభా. ప్రతి క్షణం మాలో జీవిస్తున్న నిన్ను గుర్తు చేసుకొని ప్రభా, మాలో ఉన్నవాడవు ఈ లోకంలో ఉన్న అన్ని శక్తుల కంటే గొప్పవాడవని ప్రభా. నీ యొక్క బలముతో శక్తితోనైనా వీరి జీవితంలో ముందుకి వెళ్ళి అన్ని వ్యసల నుంచి విడుదల పొంది నీ నామంలో వీరికి సాక్ష్యంగా ఉండడానికి కృపను దయచేస్తున్నందుకు నీకు వందనములు తెలియజేస్తూ యేసు నామములు అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన సమయానికి మరి కొద్దిసేపు మనం విరామం తీసుకుందాం.